स्वागत जातीय न्याय सेवल संस्थ आदेश मेरे को रंगारेड्डी जिला न्याय सेवाधिकार संस्थ न्याय सेवा सदन जातीय लोक अदालत प्रारंभ कार्यक्रम की मुख्य अतिथि न्याय सेवाधिकार संस्थ चेयरमैन मरियु जिला प्रधान न्यायमूर्ति डॉक्टर राधाराणी पागो वाटू राजी मार्गमे राजमार्गम క్రిమినల్ సివిల్ కేసులలో రోజుల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. అలాగే కుటుంబ తగాదాలలో భార్య బిడ్డలకు పెద్ద మనసుతో ఆలోచించి వారి పోషణకై భరణాన్ని ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 17వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీమతి మారుతీదేవి, సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి ఉదయ్ కుమార్, బార్ ప్రెసిడెంట్ శ్రీఎం శ్రీనివాస్, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లు, ఇన్సూరెన్స్ అడ్వకేట్లు, ప్యానెల్ అడ్వకేట్లు, కక్షిదారులు పాల్గొన్నారు. చాలా రకాల సమస్యలు బాధలు ఉన్నాయి. ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్ చూస్తే నాకు తెలిసి ఒక జడ్జి గారు కూడా ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాయని కూడా తను చాలా చక్కగా చెప్పారు. ఇస్తున్న మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తే నేను ఇస్తుంది నా భార్య పిల్లలకే కదా మేడం, ఎవరికి పోతుంది, అందుకని నాకేం బాగలేదు అన్నారు. కానీ అలా ఆలోచిస్తున్న మగవాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు, కొద్దిగా తీసుకుంటుంది వచ్చేది మన భార్య పిల్లలకే కదా ఇస్తుంది మెయింటెనెన్స్ అని అనుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్న పురుషులు కూడా ఉద్యోగాలు మానేస్తున్నారు. ఎక్కడ భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందో అన్న భయంతో అవాయిడ్ చేయడానికి ఉద్యోగాలు మానేసేసి ఖాళీగా కూర్చుంటూ ఉంటున్నారు. కొంచెం బ్రాడ్ మైండెడ్నెస్ పెంచుకుంటే కనుక కేసులు సామరస్యంగా పరిష్కారం అవుతాయి. సమాజంలో అందరికి కూడా మన నైబర్స్తోనూ మనము ఉంటుంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. సమయము మళ్ళా విలువైన కాలం కూడా మళ్ళా రాదు. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో, డిస్ప్యూట్స్లో, కోర్టుల్లో ఏళ్ల తరబడి లిటిగేషన్ సాగుతూ ఉంటుంటే ఎంత మంచి వయసుని సమయాన్ని కోల్పోతున్నారు వాళ్ళు. అది కనుక కొంచెం సామరస్యంగా పరిష్కరించుకుంటే రెండు పార్టీలు కనుక ముందుకొచ్చి మీడియేషన్లు ఉన్నాయి, ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నాం సెటిల్ చేసుకోవడానికి. వాటికి వాటిని అన్నిటికీ ఉపయోగించుకొని ముందుకొస్తే మీకే బోర్డంత టైం సేవ్ అవుతుంటుంది. మీ వయస్సు వృధా కాదు. వేరే మళ్ళీ జీవితం ముందుకు పోవాలి అనుకున్నా కూడాను ఇది ఈ ఆట